ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి 9 నెలల పరిపాలనలో ఉన్నటువంటి లోపాలు, అస్తవ్యస్త విధానాలు, ప్రజలందరూ కూడా ఈ రోజున ఎంతో వ్యావగించుకునే పరిస్థితి కనపడతా ఉంది. అన్ని అంశాల్లో కూడా ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా మోసపూరితంగా అమలు చేస్తున్నటువంటి విధానం, ప్రజల్ని అన్ని అంశాల్లో కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈరోజున ప్రధానంగా రాష్ట్రంలో నడుస్తుంది. పేదవాడికి నివేసిన స్థలాలకి పట్టాలు ఇస్తామని చెప్పి ఉగాది రోజుకి 25 లక్షల మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని ఇష్టారాజ్యంగా ఒక పేదవాడికి భూమి ఇవ్వాలి అంటే మరో పేదవాడిని కొట్టమని కాదు అర్థం. ప్రభుత్వ భూములుంటే పంచాలి, లేకపోతే ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకొని పంపిణీ చేయాలి. కానీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో గతంలో పేదవాడికి 2.5 సెంట్లు ఇస్తే ఆ 2.5 సెంట్లో గుడిసేసుకొని ఉంటే ఆ గుడిసె పడగొట్టి మళ్ళీ తిరిగి వాళ్ళకే 1.5 సెంట్కి పట్టా ఇస్తామని చెప్పడం కాదు. ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో అసైన్డ్ ల్యాండ్స్ సాగు చేసుకోవడానికి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాండ్స్ లాక్కోవటం, చెరువులు డొంకలన్నీ కూడా కబ్జా చేయటం, ఈ విధంగా ఇవాళ ప్రతి జిల్లాలో కూడా ఇదే అంశం. 25 లక్షల మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఏదో ఒక విధంగా గతంలో ఇచ్చిన భూముల్నే మళ్ళా వీళ్ళు దౌర్జన్యంగా లాక్కొని ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల్లో ఆందోళన జరుగుతూ ఉన్నాయి దీని మీద. ఇవాళ ఇటువంటి అంశాలన్నీ పక్కదారి పట్టించడానికి వాళ్ళు చేసేటటువంటి మోసాలు అన్నీ కూడా ఇవాళ పక్కదారి పట్టించాలి. మేము చేస్తున్నటువంటి మోసాల మీద, వాళ్ళ పరిపాలన మీద ఇలా ప్రజా చైతన్య యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే వీళ్ళ యొక్క పనులు ప్రజలు తెలుసుకుంటారని చెప్పి అందుకోసం రోజుకు ఒక రకంగా ఇలా ప్రవర్తిస్తున్నటువంటి తీరు. 68 రోజులుగా అమరావతి రాజధాని వికేంద్రీకరణకు నిరసనగా అనేక రకాలుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 29 గ్రామాలే కాదు, 13 జిల్లాల ప్రజలు కూడా ఈ వికేంద్రీకరణకు నిరసనగా రకరకాలుగా ఉద్యమిస్తూ ఉన్నారు. ఇవాళ చేస్తున్నటువంటి ఆ ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలి. ఇవాళ పరిపాలన వైఫల్యాల మీద ప్రజల్లో వస్తున్నటువంటి చైతన్యాన్ని పక్కదారి పట్టించాలి. ఈ విధంగా పక్కదారి పట్టించడానికి రోజుకు ఒక అంశం తీసుకొస్తూ ఉన్నారు. నిన్న ఉదయం ఒక వార్త, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏదో ఈఎస్ఐ హాస్పిటల్ సంబంధించి ఏదో కుంభకోణం చేశారని చెప్పి, ఆ తర్వాత పితాని సత్యనారాయణ గారు, సాయంత్రానికి ఇంకొక వార్త, ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సంస్థలో ఏదో విద్యార్థులకు సంబంధించి ఏదో జరిగిపోయిందని చెప్పి, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఒక చిన్న అంశాన్ని, అసలు లేని అంశాన్ని వాళ్ళకున్నటువంటి సొంత మీడియాతో ఇలా ఏదో చిలువలు పొలవాలు చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఏదో ఒక విధంగా భ్రష్టు పట్టించాలని ఒక ఆలోచన చేస్తూ ఉంది ప్రభుత్వం. 151 సీట్లు ఇచ్చి ప్రశాంతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయమంటే దాన్ని పరిపాలన గాలికి వదిలేసి ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉంది. ఆ రోజున ఏ రోజైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజు చెప్పారు, అమరావతి ల్యాండ్స్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, 100,000 ఎకరాల పైన ఆడ మొత్తం సేకరించిందే 33.5 వేల ఎకరాలు, అయితే 100,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. 1,000 ఎకరాలు దోచుకున్నారు, దోపిడీ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. చివరికి తేల్చింది అది 4,000 ఎకరాలు అన్నారు, మళ్ళీ 2,000 ఎకరాలకు వచ్చారు. ఎవరు చేశారంటే చివరికి వైట్ కార్డు హోల్డర్స్, 800 మంది వైట్ కార్డు హోల్డర్స్ కొన్నారు, వీళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తామని చెప్తూ ఉన్నారు. అసలు వైట్ కార్డు హోల్డర్స్ కనుక వీళ్ళు లోపలేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ లోపలేయాలి. అఫీషియల్గా కుటుంబాల సంఖ్య 130 లక్షల కుటుంబాలు ఉంటే 140 లక్షలు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నువ్వు వైట్ రేషన్ కార్డు ఉంటే భూమి కొనుక్కోకూడదు, 25 సెంట్లో 50 సెంట్లో ఎకరం కొనుక్కుంటే తప్ప.
కష్టపడి దాచిపెట్టుకొని వ్యవసాయదారుడు ఉన్నటువంటి కుటుంబాల నుంచి ఒక వైట్ రేషన్ కార్డు హోల్డరు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు అవన్నీ కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి వైట్ రేషన్ కార్డులు. దాన్ని బేస్ చేసుకుని అదే ఇన్సైడర్ ట్రేడింగ్, నువ్వు చెప్పిన ఇన్సైడర్ ట్రేడింగ్, మా నాయకులు చేశారని చెప్పిన ఇన్సైడర్ ట్రేడింగ్, వైట్ రేషన్ కార్డుల మీద కేసులు పెట్టడం మీరు చేసేది. చివరి కొండం దవి ఎలకన పట్టడం కాదు, ఎలకన కూడా మీరు పట్టలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రోజుకు ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న అధికారంలో ఉన్న అపోజిషన్లో ఉన్న మీ యొక్క ఆగడాలను ఎలుగెత్తి చాటేటటువంటి నాయకుల్లో ప్రథమ స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు గారిని టార్గెట్ చేసి ఎప్పుడో ఏదో జరిగిపోయిందని చెప్పి 2016లో ఈఎస్ఐ హాస్పిటల్ సంబంధించి ఏదో సంతకం పెట్టాడని చెప్పి నిన్న అంత గందరగోళం చేసేశారు మీడియాలో. సాయంత్రం 9 గంటలకల్లా ఒక సిట్ వేస్తున్నాం, గత 5 సంవత్సరాల పరిపాలనలో వైఫల్యాల మీద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగినటువంటి పరిపాలన మొత్తం మీద తిట్టేస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ విల్ల ఒక 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం పరిపాలన చేస్తే తర్వాత ప్రభుత్వం మారితే గత ప్రభుత్వ పరిపాలన సమయం మొత్తం మీద ఒక సిట్టేసి దానికి దీన్ని విచారణ బాధ్యతను అప్పచెప్పడం అనేది చూడాల. ఏదైనా ఒక అంశం జరిగితే పర్టికులర్గా ఏదైనా విషయం మీద ఓ సిట్ ఏర్పాటు చేసుకోవటం, దాని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవటం అనేది ఉంది. కానీ 5 సంవత్సరాల పరిపాలన మీద సిట్ వేస్తున్నామంటే నవ్వొస్తూ ఉంది. మేము ఒక సిట్ వేసాం, వీళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే ఒక సిట్ వేస్తే ఆ సిట్ అధికారంలోకి రాక ఆ రోజున సిట్ మీద నమ్మకం లేదని సిబిఐకి ఎంక్వైరీ కావాలని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత 2-3 నెలలకు అధికారంలోకి వచ్చాడు, మా సిట్ క్యాన్సిల్ చేసి ఆయన ఒక సిట్ నియామకం చేశాడు. ఇప్పటికి 9 నెలలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి, ఆ సిట్ నివేదిక ఏమైంది, ఎవరమే చర్యలు తీసుకున్నారు, గుణమే చేసుకొని సమాధానం చెప్పమని చెప్పి నేను పోలీసు అధికారులను అడుగుతా ఉన్నా. అంటే సిట్ అంటే ఏంటి, ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, అదే కదా మీరేసే సిట్టు. ఇవాళ మరో పోలీసు అధికారి నాయకత్వంలో ఒక 10 మంది పోలీసు అధికారులను పెట్టి ఒక సిట్ వేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఏ శాఖలో అన్నా ఏదైనా కుంభకోణం జరిగినా లేకపోతే ఏదన్నా ఏదైనా జరిగిందంటే దాన్ని నిగ్గుదేల్చాలి, నిజం నిగ్గుదేల్చాలంటే దానికి సంబంధిత అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఏ శాఖ అయితే ఆ శాఖకు సంబంధించిన వాళ్ళతో సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపి ఆ నివేదనకి ప్రభుత్వానికి ఇస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు అపాయింట్ చేసినటువంటి సిట్కి అన్ని అధికారాలు దఖలపరుస్తూ ఉన్నారు. వీళ్ళే పోలీస్ స్టేషన్ వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారంట, వీళ్ళే ఎఫ్ఐఆర్లు కడతారు, వీళ్ళే ఛార్జ్షీట్లు పడతారు. అంటే రాజకీయ కక్ష సాధింపుకి ఏ విధంగా వాడుకోవచ్చు అనే దానికి అనుకూలంగా వీళ్ళు సిట్ ఏర్పాటు చేసుకున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. ఇలా ఆలోచన చేయాలి. ఇలా సిట్ అంటే రాజకీయ 5 సంవత్సరాలు పరిపాలన చేయటం అంటే పరిపాలన ఒక మంత్రులు ముఖ్యమంత్రి చేయడు, పరిపాలనలు అధికారులు అందరూ బాధ్యత వహిస్తారు. ఇలా 12 ఛార్జ్షీట్లు ముద్దాయిగా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారో ఆలోచించాలి. ఈయనకి ఏ అధికారం లేదు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఏ అధికారం లేదు, కానీ ఈయనకు సంబంధించిన కేసుల్లో మంత్రులు ఎంతమంది ఉన్నారు, మోబిదేవి వెంకటరమణ ఉన్నాడు, సబితా ఇంద్రారెడ్డి ఉంది, అదేవిధంగా ఇంకా మన గీతారెడ్డి ఉంది, ధర్మాన ప్రసాదరావు ఉన్నాడు, అదేవిధంగా ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి ఉంది, ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నాడు, శ్యాంబాబు ఉన్నాడు, ఇంకా రాజగోపాల్ ఉన్నాడు, మురళీధర్ రెడ్డి ఉన్నాడు, ఇంక కొన్ని నాకు తెలిసిన కొన్ని పేర్లే చెప్తా ఉన్నాను. పారిశ్రామికవేత్తలు కోనేరు ప్రసాద్ ఉన్నాడు, నిమ్మగడ్డ ప్రసాద్ ఉన్నాడు, శ్రీనివాసన్ ఉన్నాడు, ఇంకా చాలామంది. కాబట్టి ఈ అధికారులందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి ఎగ్జిక్యూట్ చేసేది అధికారులు. అంటే నువ్వు ఈ సిట్టు ఎవరెవరిని విచారిస్తారు, సిఎస్లుగా ఉన్న ఇప్పుడు నీ దగ్గర ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి అజయ్ కల్లాంని పిలవాలి, సిఎస్గా ఉన్నాడు, ఐవీఆర్ కృష్ణారావు ఉన్నాడు, ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఐఏఎస్ ఎవరు కావాలంటే వాళ్ళని పిలవచ్చు అంటున్నారు. మీరు పిలిచి ఇక్కడ ఏదో చేయటానికి కాదు, కోడిగుడ్డు మీద ఏకలబీకే కార్యక్రమం ఇది, అంతకంటే ఏమీ లేదు. మీరు చేసేది ఏమీ లేదు. 9వ నెల పూర్తి అవబోతా ఉంది మీరు అధికారంలోకి వచ్చి. ఎవరిని బెదిరించడానికి ఈ సిట్లు, ఇంకోటి మీరు అనేక రకాలుగా ఈ ల్యాండ్ పూలింగ్ జరిగిన అంశంలో ఎన్నో వేశారు, విజిలెన్స్ కమిటీ వేశారు, సిఆర్డీఏ విచారణ జరిపించారు, సిబిసిఐడి విచారణ జరిపించారు, క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ అంటే ఏంటి, ముఖ్యమంత్రి క్యాబినెట్ హెడ్ ఆయన ఆధ్వర్యంలో ఉండే క్యాబినెట్ నుంచి ఒక సబ్ కమిటీ, వాళ్ళు ఏ రిపోర్ట్ ఇచ్చారో తెలియదు,
దాని మీద విచారణ జరపడానికి ఇప్పుడు పోలీస్ అధికారులతో సిట్ అంటున్నారు. దీన్ని ఎవరో విశ్వసించే పరిస్థితి లేదు, శాంటిటీ లేదు, చట్టబద్ధత లేదు. వీటికి ఇవన్నీ కూడా ఛాలెంజ్ చేసే రోజులు వస్తాయి. ఛాలెంజ్ చేస్తే నువ్వు చట్టబద్ధత లేకుండా ఏర్పాట్లు చేస్తావు. దీన్ని చట్టబద్ధత గురించి ప్రశ్నిస్తే మీరు ఎందుకు భయపడుతున్నారంటారు. నీ అడ్డగోలుగా నువ్వు వ్యవహరిస్తే మేము చూస్తూ కూర్చోవాలా? వ్యవస్థలోనే ఈ దేశంలో జ్యుడిషియరీ ఉంది. ప్రధానంగా ఎవరు ఏం చేసినా వాచ్ చేస్తా, జ్యుడిషియరీ ఉంటుంది. చట్టబద్ధంగా వ్యవహరిస్తే స్టే తెచ్చుకుంటే స్టే కింద పోయారంటారు. అంటే నువ్వు అధికారంలో ఉండి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు అంటే చూస్తూ కూర్చుంటారా? కాబట్టి ఇవన్నీ కాదు, మీరేసే ఈ సిట్టు వల్ల లేకపోతే మీరు చేసే విచారణల వల్ల ఇక్కడ ఎవరికి భయం లేదు. కానీ వాస్తవాలు ఎంతవరకు వెలుగు చూస్తూ ఉన్నాయనేది ఇక్కడ ప్రధానం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు పైకి రాకుండా, ప్రజల నుంచి పక్కదారి పట్టించడానికి, ఉన్నటువంటి సమస్యలు పక్కదారి పట్టించడానికి, నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు మేము అసలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితే లేదు, ఒక సంవత్సరం 2 సంవత్సరాల దాకా మంచి మెజారిటీ ఇచ్చారు 151 సీట్లు అనుకున్నాం, కానీ నెల రోజులు జరగకుండానే రోడ్లెక్కి మరి ప్రతిపక్షానికి పని కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 30 లక్షల కుటుంబాలపైన రోడ్డును పడ్డారు. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఆకలితో పొట్ట చేత పట్టుకొని రోడ్ల మీదకి వస్తే అందరం కూడా బయటికి రావాల్సిన అవసరం వచ్చింది. ఈరోజున అన్ని వైఫల్యాలే, పాలన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవటం కోసం ఈ మీద ఇంకా అధికారం లేకముందు ప్రతిపక్షంలో ఉండి అధికారంలో ఉన్న మా మీద ఎటువంటి బురద జల్లుడు కార్యక్రమాలు పెట్టాడో, అధికారంలోకి వచ్చినా కూడా ప్రశాంతంగా పరిపాలన చేసుకోకుండా ఇంకా మమ్మల్ని టార్గెట్ చేసి, తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీని నాయకులను టార్గెట్ చేసి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీదే ఇతని కాన్సన్ట్రేషన్ అంతా ప్రభుత్వం మొత్తం కూడా దృష్టి కేంద్రీకరించింది. కానీ పరిపాలన మీద ఎక్కడ కూడా వీళ్ళు దృష్టి పెట్టలేదు. పరిపాలనలో మొత్తం కూడా వైఫల్యాల మయం అనేది ఇవాళ అర్థమవుతూ ఉంది. ముందు ఈ వైఫల్యాలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ విశాఖపట్నంలో మరి జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు, ఇన్సైడర్ ట్రేడింగ్ అక్కడ చేస్తూ ఉన్నారు. గత 8 నెలల నుంచి అక్కడ భూములు గద్దల్లాగా వాలి వాళ్ళు కబలించడానికి చూస్తూ ఉన్నారు. వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి బిల్డ్ అయిపోయాయని చెప్పి ప్రభుత్వానికి ఉన్న 4000 ఎకరాలు అమ్మకానికి పెట్టారు. అక్కడ పేదలకు సంబంధించి మాత్రం 10000 ఎకరాలు కబ్జా చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది బిల్డ్ ఏపీయా కిల్డ్ ఏపీయా అర్థం కావట్లేదు వీళ్ళు చేయబోతున్నది. కాబట్టి ఇవన్నీ ప్రజల దృష్టి మరల్చడానికి ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సిట్లు, ఇవన్నీ కూడా ఏమీ ఉపయోగం లేదు. ఇక్కడ ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ముందు ఇక్కడ రాజధాని అంశం మీద 67 రోజుల నుంచి ఉద్యమం జరుగుతూ ఉంది. మీకు ఉన్నటువంటి మీ ప్రభుత్వం దమనకాండ ఏ విధంగా అక్రమంగా లాఠీ ఛార్జీలు చేయటం కానీ, అక్రమ కేసులు బనాయించడం కానీ, జైళ్ళకు పంపడం కానీ ఎన్ని జరిగినాయి, ఎన్ని కేసులు బనాయించారు, ఈ కేసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లదలుచుకున్నారు, ఈ కేసులు బేషరతుగా ఉపసంహరించుకొని ముందు అసలు మీరు ఆలోచన చేసినటువంటి వికేంద్రీకరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించి చేసుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు వైజాగ్లో మేము వేసాం భూ లావాదేవీల మీద ఒక సిట్ వేసాం. అది మేమున్న ఎన్నికల ముందు కేబినెట్కి సమర్పించడం జరిగింది సిట్ నివేదిక. దాని మీద చర్యలు తీసుకునేలో ప్రభుత్వం మారింది. వాళ్ళు ఆ సిట్ పరిధిని ఎక్స్పాండ్ చేస్తా మళ్ళీ వాళ్ళు ఒక సిట్ మళ్ళీ వాళ్ళు కూడా అపాయింట్ చేశారు. ఇప్పుడు ఆ సిట్లో అందరూ ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, ఆ ఉడాకు సంబంధించిన అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అది నివేదిక వచ్చినాక దానికి కావాల్సినటువంటి యాక్షన్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా సిట్ అంటే ఇప్పుడు వివేకానందరెడ్డి హెచ్ఎంఎస్ సిట్ వేసాం. ఆ రోజున విచారణ జరుపుతూ ఉంటే ఇది వద్దు తెలుగుదేశం, అసలు చంద్రబాబు నాయుడు గారే చేపించాడని చెప్పి రోజు సాయంత్రానికి గవలగవలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడు, సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు. వెళ్ళినటువంటి పెద్ద మనిషి ఇవాళ 9 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి వాళ్ళు ఒక సిట్ వేశారు. ఆ సిట్ నివేదిక ఏం తెలిసింది, ఎవరిని ముద్దాయిలుగా తెలిసింది అనేది ఇంతవరకు బయటపెట్టాడా? స్పష్టంగా తెలుసు రాష్ట్రంలో ఎవరు చేయించారు ఇది అనేది ముఖ్యమంత్రికి తెలుసు. కానీ అది వాస్తవం మాత్రం బయటపెట్టడు. పోనీ నువ్వు నిజాయితీగా ఉండేవాడు అయితే అసలు నీకెందుకు ఇది? సిబిఐ ఎంక్వైరీకి నువ్వు అడిగిన సిబిఐ ఎంక్వైరీ కదా, నువ్వు అధికారంలోకి రాగానే సిబిఐకి ఇచ్చేయచ్చు కదా. దాని మీద నీ సొంత చెల్లెలు, మీ చిన్న మీ పిన్నం, మీ బాబాయ్ వైఫ్,
వీళ్ళందరూ హైకోర్టులో వేస్తున్నారు సిబిఐ ఎంక్వైరీ కావాలని, దాని మీద అవసరం లేదని చెప్పి కౌంటర్ చేశాడు ఏజీ. ప్రభుత్వం సిట్ కరెక్ట్గానే విచారణ జరుపుతూ ఉంది, దీని మీద అవసరం లేదు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పి కౌంటర్ వేసింది ప్రభుత్వం. ఇక్కడే అర్థమవుతా ఉంది వాళ్ళ పాత్ర ఏంటి దీనిలో అనేది. ఆ రోజున ఆయన చావును రాజకీయానికి వాడుకోవడానికి చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం నాయకుల మీద నెట్టడానికి ప్రయత్నం చేశాడు ఎన్నికల ముందు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం వాస్తవాలు బయటికి రాకుండా ఉండటం కోసం దాన్ని కప్పిపుచ్చుతూ ఉన్నాడు. ఈరోజు సిట్టు కూడా అదే పరిస్థితి. ఏం సిట్టు? ఇప్పుడు పోలీసు అధికారులతో సిట్ ఏంటి? 5 సంవత్సరాల పరిపాలనా విధానాల మీద సిట్ అంట. అంటే ఎప్పుడు ఎవడైనా ఎవరి మీద ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎవడైనా పిలవచ్చు. అసలు ఇక్కడ ఉన్న డెమోక్రసీలో అసలు ఈ సిస్టమ్ కుదిరిద్దా? ఎవడ మీద పెడితే వాళ్ళ మీద, నువ్వు ఎవడి మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎవరినైనా పిలవచ్చు అంట. ఈ సిట్టు శాంటిటీ ఉంటుందా? చట్టబద్ధత అసలు నిలబడిద్దా? ఇది ఏదైనా ఒక అంశం మీద ఒక కంప్లైంట్ వస్తే దాని మీద విచారణ జరపవచ్చు, ఎవరినైనా పిలవచ్చు అంటాం వేరు. అసలు ఎప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలో ఏ అంశం మీదైనా ఈ సిట్టు విచారణ చేయొచ్చు? వీళ్ళకి పోలీస్ స్టేషన్ ఇస్తున్నాం, వీళ్ళే ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు. అసలు భారతదేశంలో ఇంతవరకు చూడలేదు కదండి, ఎవరు వేయలేదు కదా. అసలు ఎట్లా ఉంటుంది? పోలీసులకి అధికారం ఉండదుగా విచారణ చేసి ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం వరకే, కానీ ఏం అధికారం ఉంటుంది? ఆల్రెడీ ఎక్కడికక్కడ ఒక అంశం, ఒక ఇష్యూ జరిగితే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, ఆడ కంప్లైంట్ ఇస్తారు, ఆడ విచారణ చేస్తారు.